ఈ వీడియోకు మీ అందరికీ స్వాగతం. మునుపటి వీడియోలో మనము అంకశ్రేణుల యొక్క ఎన్వ పదాన్ని తెలుసుకోవడం నేర్చుకున్నాం. ఎన్త్ టర్మ్ ఆఫ్ అన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ని నేర్చుకున్నాం. ఈరోజు ఇక్కడ దాని ఆధారంగా ఉదాహరణలను చూద్దాం. గౌరవ్ 15 సంవత్సరాలు అద్దెకు ఇల్లు తీసుకున్నాడు. అతనికి నెలకు అద్దె 5000 రూపాయలు మరియు సంవత్సరానికి 500 చొప్పున పెంచే విధంగా ఇల్లు ఇచ్చారు. 11వ సంవత్సరంలో అతని నెలకు అద్దె ఎంత? మొదటి సంవత్సరానికి నెలకు అద్దె 5000 రూపాయలు. 2వ సంవత్సరానికి నెలకు అద్దెను మీరు కనుక్కోగలరా? బాగా చెప్పారు. ఇది చాలా సులభం. మనం నెలకు అద్దెలో సంవత్సరమునకు పెరుగుదలను మొదటి సంవత్సరం నెలకు అద్దెకు జోడించాలి. అంటే 2వ సంవత్సరం నెలకు అద్దె 5500 రూపాయలు. అదే పద్ధతిలో 3వ సంవత్సరం నెలకు అద్దె 500 రూపాయలు జోడించడం ద్వారా 3వ సంవత్సరం నెలకు అద్దెను మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా మనం 4వ సంవత్సరం నెలకు అద్దెను కూడా తెలుసుకోవచ్చు. అందువల్ల 3వ మరియు 4వ సంవత్సరం నెలకు అద్దె వరుసగా 6000 మరియు 6500 రూపాయలు. సరిగ్గా గమనిస్తే మనం శ్రేణిని చూస్తాము. ఇది అంకశ్రేణి అని మీరు చెప్పగలరా? అనగా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అని అవునా కాదా మీరు చెప్పగలరా? బాగా చెప్పారు. ఇది ఒక అంకశ్రేణి. ఎందుకంటే ఇప్పుడు మనం 11వ సంవత్సరం నెలకు అద్దెను కనుగొనవలసి ఉంది. అప్పుడు 11వ పదం యొక్క విలువను తెలుసుకోవడానికి ఏం చేయాలో చెప్పండి. ఖచ్చితంగా సరైంది. ఇప్పుడు మనం అంకశ్రేణి యొక్క సాధారణ పదమైన ఎన్వ పదాన్ని లేదా ఏఎన్ను ఉపయోగిస్తాము. ఏ 5000కు సమానం, డి 500కు సమానం మరియు ఎన్ 11కు సమానం. అందువల్ల ఈ అంకశ్రేణి యొక్క 11వ పదం 10000 కాబట్టి 11వ సంవత్సరం నెలకు అద్దె 10000 రూపాయలు. ఈ వీడియోలో మనం అంకశ్రేణి యొక్క ఎన్వ పదం ఆధారంగా ఒక ఉదాహరణను చూశాం. తరువాత వీడియోలో అటువంటి ప్రశ్నలను పరిష్కరించేటప్పుడు సంభవించే సాధారణ లోపాలను చూద్దాం.